అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావితీస్తోంది. ఈ ఘటనలో రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, ఇతర ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు, అత్యవసర విచారణకు ఆదేశించారు. ఇక మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం పైన సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపైన అత్యవసర విచారణకు ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమల రావుకు ఆదేశాలను జారీ చేశారు. కాసేపట్లో డీజీపీ సిఐడి చీఫ్ మదనపల్లికి వెళ్లనున్నారు. అగ్ని ప్రమాదంలో కీలక దస్త్రాలు కాలిపోయినట్లుగా సమాచారం. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలను చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే అంశం పైన విచారణకు ఆదేశించారు సీఎం. ఇక ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగానే భూముల దస్త్రాలు తగలబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందజేస్తారు. సుధీర్ రెడ్డి, తీసుకున్నట్లయితే ఈ యొక్క మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కేసి కార్యాలయము దగ్ధమైనటువంటి విషయం తెలిసిందే అయితే రాత్రి 11:30 పైన ప్రాంతంలో ఈ యొక్క అగ్ని ప్రమాదానికి చోటు చేసుకుని లోపల ఉన్నటువంటి కీలకమైనటువంటి ఫైళ్ళన్ని కూడా దగ్ధమయ్యాయి. ఏదైనప్పటికీ ఇది ఒక కరెంటు వల్ల జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదంటే ఎవరైనా వంటల్ని ముట్టించారు అనేటువంటి కోణంలో ప్రస్తుతానికి దీని మీద విచారణ కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ యొక్క ప్రదేశానికి డీజీపీ కావచ్చు, అలాగే సిబ్బంది సంబంధించిన చీఫ్ కూడా ఇక్కడికి హెలికాప్టర్ ప్రత్యేక హెలికాప్టర్ చేరుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అలాగే జిల్లా మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో వేల కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయ్యాయని, దీనికి సంబంధించినటువంటి ఫైళ్ళన్నీ కూడా ఈ రోజు దగ్ధమయ్యాయని కూడా తెలుస్తుంది. అయితే దాదాపు 25 ఫైళ్ళు వరకు కీలకంగా ఉన్నటువంటి ఫైళ్ళన్నీ కూడా రికార్డ్స్ ఈరోజు తగలబెట్టారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఎలా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది అనేటువంటి కోణంలో ఇక్కడ మొత్తం విచారణ జరిపించాలని అటు డీజీపీ అలాగే సిఐడి చీఫ్ కూడా చేరుకోవడం జరిగింది. ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సాధించి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో తీసుకున్నట్టయితే ఈ మదనపల్లి, పుంగనూరు ఈ ప్రాంతాల్లో వాడివేడిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క పుంగనూరులో ఇటీవల ఎండిఓ కార్యాలయం కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పలు కీలకమైనటువంటి రికార్డులన్నీ కూడా శ్మశాన వాటికలో దగ్గరలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో అవన్నీ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ గా ఈరోజు బాధ్యతలు చేపడుతున్నటువంటి తరుణంలో రాత్రి తీసుకున్నట్టయితే అర్ధరాత్రి సమయాన ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం, దీంట్లో కీలకమైనటువంటి ఫైళ్ళతో పాటు కొంతమంది చాలా వరకు ఈ యొక్క పట్టాలు కావచ్చు, అలాగే ల్యాండ్ సంబంధించినటువంటి అడంగల్స్ కావచ్చు, ఆర్ఓఆర్ బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యే సిస్టమ్స్ కూడా కాలిపోయాయని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేపట్టడానికి అధికారులు కూడా చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి.